స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకి నిత్యం అడ్డంకులు తప్పట్లేదు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబుకి త్రివిక్రమ్ రూపంలో స్పీడ్ బ్రేకర్ పడింది. అలానే ఆదిపురుష్ టీజర్ ఆరంభం నుంచి అన్ని ఇబ్బందులే. ఈ మూడు సినిమాలు క్రియేట్ చేసిన చేస్తున్న కన్ఫ్యూజన్ తో కొత్త డౌట్లకు గేట్లు తెరుచుకున్నాయి. ఇందుకి ఏంటా డౌట్లు, జస్ట్ వాచ్ ఇట్. పవన్ సినిమా ఉంటుందా ఉండదా, ఎప్పుడు పూర్తవుతుంది, ఎక్కడ చూసినా ఇవే డౌట్లు. వాటికే 2 వారాల షెడ్యూల్తో పవన్ ఫుల్ స్టాప్ పెట్టబోయాడు. ఏమైంది, సీన్ రిపీట్. హరిహర వీరమల్లు పూర్తయ్యేదెన్నడో, భవదీయుడు భగత్ సింగ్ పట్టాలెక్కేదెప్పుడో తేల్చే పరిస్థితి లేదు. ఏపీలో పొలిటికల్ హీటే కారణం. రీజన్ ఏదైనా పవన్ రాజకీయాలు సినిమాలు బ్యాలెన్స్ చేయలేనంతగా టైం సరిపోవట్లేదంటున్నారు. మహేష్ బాబుది మాత్రం విచిత్ర పరిస్థితి. అంతా బాగుంది అనుకున్న టైంలో మహేష్తో త్రివిక్రమ్ మూవీ తీయబోతే కథలో కొన్ని డౌట్లు సినిమా షూటింగ్కి గేట్లు వేసేశాయి. మళ్లీ కథలో మార్పులు చేయాల్సి వస్తోంది. అప్పుడెప్పుడో అతడు అలానే కలేజాలో కూడా స్క్రిప్ట్లో కొన్ని డౌట్లు అలానే ఉండిపోవటం వల్లే బ్లాక్ బోస్టర్ హిట్ అవ్వాల్సినవి యావరేజ్ రిజల్ట్తో సరిపెట్టుకున్నాయి. అందుకే అలాంటి పరిస్థితి రావొద్దనే కథలో మార్పులు చెప్పాడట మహేష్. అందుకే సెకండ్ షెడ్యూల్ డిలే అవుతోంది. ఇక ప్రభాస్ పరిస్థితికొస్తే ఆదిపురుష్ అద్భుతం అంటారు అనుకునే లోపే టీజర్ షాక్ ఇచ్చింది. కాబట్టి గ్రాఫిక్స్ యానిమేషన్స్ ని రిపేర్ చేయాల్సి వస్తోందని తెలుస్తోంది. ఆదిపురుష్ మరో రాధేశ్యామ్ కాకుండా ఉండాలంటే రిలీజ్ కి ముందే రిపేర్లు తప్పదు. అందుకే టీజర్ కొచ్చిన రెస్పాన్స్ పరంగా చూస్తే విజువల్ ఎఫెక్ట్స్ ని మార్చాల్సి వస్తోందట. జనవరి 12 రిలీజ్ డేట్ మారదు, కానీ ఈలోపు క్వాలిటీలో మాత్రం మార్పులు పూర్తి చేస్తోందట ఫిలిం టీమ్. ప్రభాస్ కూడా తన కొత్త సినిమాల విషయంలో క్వాలిటీ అవుట్పుట్ విషయంలో వెనక్కి తగ్గేది లేదంటున్నాడు. అందుకే అవసరమైతే ఆదిపురుష్ వాయిదాకు కూడా సిద్ధమంటున్నాడట. సో ఇది వాయిదా పడ్డా పడకున్నా సలార్ వాయిదా మాత్రం తప్పేలా లేదు. సెప్టెంబర్ నుంచి నవంబర్ కి ఈ సినిమా వాయిదా పడే అవకాశాలే ఉన్నాయట.